నెరవేరుతుంది. సార్ ఇప్పుడు 370కి 400కి ఎంత తేడా ఉంది? 30 కదా, అక్కడ 30 పక్షాలు ఉన్నాయి. ఒక్కో పక్షం ఒక సీట్ వచ్చినా 30 వచ్చేస్తాయి కదా. ఎన్డీఏలో 30 పక్షాలు ఉన్నాయి, 36 ఎన్నో ఉన్నాయి. కనీసం ఒక్కొక్కరు ఒక సీట్ వచ్చి అయిపోయింది కదా, ఆ 30 ఫిల్ అయిపోయింది కదా. అంటే ఏదో రాసేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పదేమో అని రాస్తున్నారు. ఇప్పుడు మనం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాలుగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే మాకు మోడీ గారు అన్యాయం చేశారు. సరే ఎన్నికల ముందు చేసే ధర్మ పోరాట దీక్షలు అవి పక్కన పెట్టండి, ఏ ముఖ్యమంత్రి అయినా సరే మాకు సరిగ్గా చేయట్లేదు అని అనంబాపం లేదు కదా. ఇప్పుడు ఇటీవలే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి వెళ్ళారు, ప్రధానమంత్రి గారు కలిశారు, బయటకు వచ్చి ఏం చెప్పారు? అద్భుతంగా మాట్లాడారు, రాజకీయాలు పక్కన పెట్టు, నీ రాష్ట్రానికి ఏం కావాలని చెప్పండి, తప్పనిసరిగా చేస్తాను అని చెప్పన్నారు. ఈ శకటం గురించి మనం అనుకోవచ్చు చిన్న చిన్నయే కదా అని, గణతంత్ర దినోత్సవం శకటం గురించి రేవంత్ రెడ్డిగా చెప్తే మనకు అర్థం కాదు. మనం అయితే పెద్ద పెద్ద ఇష్యూస్ మాట్లాడతారు ప్రధానమంత్రి తరపున, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎక్కువ చెప్పరు కాబట్టి, ఆయన చెప్పారు కాబట్టి నాకైతే ఆశ్చర్యం వేసింది. గణతంత్ర దినోత్సవం శకటం పెట్టడానికి టైం అయిపోయింది, అప్లికేషన్ కేసీఆర్ ప్రభుత్వం పెట్టలేదు, ఈ ప్రభుత్వం వచ్చింది, మీరు శకటం కూడా అబ్బాయి కుదరదని డిపార్ట్మెంటల్ అన్నారు. ఆ ఫైల్ ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి గారు, ఇలా టైం అయిపోయింది అన్నారు, మీరే చూడాలి అంటే సరే పెట్టండి నేను చూస్తా అన్నారు. 2 రోజుల్లో ఫోన్ వచ్చింది, మీ శకటం పంపించండి, శకటం వచ్చేసింది అన్నారు. అలాగే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు, మాకు ఎక్కువ రాష్ట్రాలు ఉన్నాయి, శాంతి భద్రత సమస్య ఉంది, నాకు 25-30 ఐపీఎస్ ఆఫీసర్లు కావాలి అంటే అమ్మో అంతమంది ఏంటి అంటే ఇల్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే సరే అభికి దస్తలీలో బాద్మే బాకీ సబ్ బాద్మే దిక్లింగాన్ని ఇప్పుడు పది తీసుకెళ్ళు, అది ఎలకెట్ చేస్తాను ఐపీఎస్ ఆఫీసర్లను. మా రేవంత్ రెడ్డి గారు ఆశ్చర్యపోయారు, ఇలా ఉంటుందని అనుకోలేదన్నారు. అలాగే ఉంటుంది దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి అన్నారు, రాష్ట్ర ప్రయోజనం ఏ రాష్ట్ర ప్రయోజనం, భారతదేశాన్ని మొత్తాన్ని 140 కోట్ల ప్రజల్ని అభివృద్ధి చెందాలంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఎవరిని ఏడిపించి కాంగ్రెస్ లాగా ఏడిపించి లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టే కాదు, దేశం మొత్తం అభివృద్ధి చెందాలి, దేశాన్ని అగ్రగామిగా నిలపాలని. దేశం అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలే కాదు కదా, అన్ని రాష్ట్రాలు ప్రజాస్వామికి ఎన్నుకున్న అన్ని రాష్ట్రాలు ఉంటాయి, దేశ ప్రయోజనాలు కోసం పొత్తు తప్పదు ఎన్ని కాదు. ఇప్పుడు అంటే ఫ్యాక్ట్, ఏ పార్టీలన్నా అసలు దేని గురించి మాట్లాడారో ఫస్ట్ తెలియదు సాయి గారు, అది మనకే కాదు అచ్చెన్నాయుడు గారికి తెలియదు. ఆ రాష్ట్ర అధ్యక్షుడికి తెలియనప్పుడు మనకేం తెలుస్తుంది, ఆయనే చెప్పారు నాకు ఎందుకు వెళ్ళారో తెలియదు, దేశం తీసినా మీకు చెప్తానని ప్రస్తావం అన్నారు, మనకేం తెలుస్తుంది. ఇప్పుడు సదరు పత్రిక గతంలో జూన్ లో 2023న ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని అర్ధరాత్రి పూట ఇలాగే కలిశారు. కలిసిన తర్వాత అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడి, ఈ రోజు వరకు తెలియదు ఏం మాట్లాడుకున్నారు, ఈ రోజు వరకు తెలియదు ఏం మాట్లాడుకున్నారు. సో అయితే ఆ పత్రిక సదరు పత్రిక ఏమన్నారు, తెలంగాణ పొత్తు కుదిరిపోయింది, సీట్లు మీరు అన్నట్టే సీట్లు కూడా ఆ రోజు ఇచ్చేసారు పేపర్లు.